శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్ ప్రేక్షకులు ఒకరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రోజు మనం పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ గురు బ్రహ్మ గురుర్విష్ణు అనే శ్లోకం చదువుకోవాలా, లేకపోతే గణపతి శ్లోకం శుక్లాంబరధరం విష్ణుని చదువుకోవాలా గురువుగారు, దాని వివరం తెలియచేయండి అని అడిగారు. ఇది వినటానికి చాలా చిన్న ప్రశ్నలా ఉన్నా దీని వెనక చాలా ధర్మ సూక్ష్మం దాగుంది. వీలైనంత క్లుప్తంగా ఇవాళ మనం దీని గురించి తెలుసుకుందాం. గణపతి అంటే అన్ని విఘ్నాలకు అధిపతి. ఆయన అనుగ్రహం లేకపోతే ఏ పనైనా సరే జరగదు, ఆగిపోతుంది. పైగా వినాయకుడు ఓంకార స్వరూపుడు, పరమాత్మకు ప్రతిరూపం. ఆయన పూజ చేయకుండా ఏ పని చేసినా కార్యభంగం అయిపోతుందని మనకు తెలిసిన విషయమే. ఈ దీనికి సంబంధించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కూడా చూశాం కదా, ఆత్మలింగం తీసుకువెళ్లకుండా వినాయకుడు అడ్డం పడుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా వినాయకుడు పూజే ముందు చేయాలి కదా, రోజు మనం చేసుకునే నిత్య పూజలు అయినా సరే అని సందేహం రావడం సహజం. ఇక గురువుగారి విషయం గురించి వస్తే, గురుధ్యానం మనం రోజు చేస్తూ ఉంటాం కదా, అసలు ఎవరు ఈ గురువుగారు అనే విషయం కొంత అవగాహన ఉండాలి. గణపతి పూజ ముందా, గణపతి ధ్యానం ముందా, గురుధ్యానం ముందా అనే విషయం అర్థం కావాలంటే, ప్రతిరోజు మనం చేసే పూజల్లో గురువుగారిని తప్పకుండా ధ్యానం చేసుకునే పూజ చేయాలి. అయితే ఈ గురువు అనే శబ్దానికి అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ఇచ్చేవాడు గురువు అని అర్థం వస్తుంది. అంటే మన తప్పులను సరిచేసి సరైనటువంటి మార్గాన్ని చూపించేవాడు గురువు అని తెలుసుకోవచ్చు. అయితే మనిషి జీవితంలో చాలామంది గురువులు ఉంటారు. ఉదాహరణకి మనకి నడవటము మాట్లాడటము నేర్పించినటువంటి తల్లిదండ్రులు కూడా గురువులే. మన స్కూల్కు వెళ్ళినప్పుడు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు గురువులే. వీళ్ళందరినీ శిక్షా గురువులు అంటారు. అంటే మనకు జీవితంలో కావలసినటువంటి విద్యలు, ఏదో ఒక విద్య నేర్పించే వాళ్లను శిక్షా గురువులు అంటారు. అలా కాకుండా ఈ మానవ జన్మ, మనం ఎత్తిన మానవ జన్మ తరించటానికి, ఇది పరిపూర్ణమవటానికి, మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి దివ్య మంత్రోపదేశాన్ని చేసే గురువు, ఆ మార్గాన్ని చూపించే గురువు, ముక్తిని ప్రసాదించే గురువుని దీక్షా గురువు అంటారు. ఆ దీక్షా గురువుల్నే మనం నిత్యం పూజ చేసుకునేటప్పుడు తలుచుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏమిటంటే, మంత్రాలు అంటే మన కష్టాలు తీరటానికో డబ్బులు రావడానికో ఇలా కామ్యాలను ప్రసాదించే కామ్య మంత్రాలు కాదు. ఏదో ఒక దేవతా స్వరూపాన్ని మనకు దర్శనమయ్యేలాగా ఆ దివ్య జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి గురువు దీక్షా గురువు. ఇక రెండో విషయం ఏమిటంటే, మరి మంత్రోపదేశం అది తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు నిత్య పూజలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏ గురువును తలుచుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా గురువును తలుచుకునే పూజ చేయాలి. ఆ గురుస్థానం వీళ్ళు ఎవరినైతే ఈ సృష్టిలో గురువుగా భావిస్తారో పూజిస్తారో, అంటే పరమేశ్వరుని దక్షిణామూర్తి రూపంగాను, శ్రీ మహావిష్ణుమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మగాను, లేకపోతే దత్తాత్రేయ స్వామినో సాయిబాబానో, ఇలా ఎవరినైతే గురువుగా భావిస్తారో ఆ గురు రూపాన్ని ధ్యానం చేసుకుని పూజ చెయ్యాలి ప్రతిరోజు. ఎందుకంటే ఆ గురు రూపం, గురుస్థానం చాలా అద్భుతమైనది. దీని గురించి ఎన్నో పురాణాలలో, శ్లోకాలలో, శాస్త్రాల్లో చెప్పబడున్నాయి. గురుస్థానం అమోఘం. గురువే సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు, ఆయనే పరమాత్మ అని పదే పదే మనకు శాస్త్రాలలో పురాణాలలో చెప్పారు. అంత గొప్పది గురుస్థానం. దాని గురించి చెప్పుకోవాలంటే మనకు సమయం సరిపోదు. ఒక్క మాటలో చెప్తాను, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కంటే మళ్ళీ జన్మ రాకుండా చేసేటువంటి గురుస్థానం ఎంతో గొప్పది. అంత అద్భుతమైన గురువుని ఖచ్చితంగా మనం నిత్య పూజలో తలుచుకోవాల్సిందే. గురుతత్వాన్ని మించినటువంటి తత్వం మరొకటి లేనేలేదు. కాబట్టి నిత్య పూజలు గురుధ్యానం మొట్టమొదటిగా చేసుకుని తర్వాతే గణపతి ధ్యానం చేసుకోవాలి. అయితే పూజ విషయానికి వస్తే, షోడశోపచార పూజలు అలాంటివి ముందుగా గణపతి పూజ చేసిన తర్వాతే మరే దేవుడి పూజ అయినా చేసుకోవాలి. అదండి విషయం. ఇప్పటికింతటితో ముగిద్దాం. వచ్చే వీడియోలో మరో విశేషం గురించి తెలుసుకుందాం. ఏమైనా సందేహాలుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధర్మో రక్షతి రక్షితః. ఓం తత్సత్.